ఈ 7 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి గారు ఏమైనా చేసి ఉంటే మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండింది. ఇప్పుడు మళ్ళీ రేపు చూస్తే కనీసం మీరు వినియోగించుకునే సామర్థ్యం కూడా లేదు అని చెప్పి రేపు ఆర్గ్యుమెంట్ వస్తే దానికి ఏం సమాధానం చెప్తాం మనం? ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, టీఆర్ఎస్ ఇందాక టీఆర్ఎస్ పెద్దలు మాట్లాడుకుంటా ఒక టెక్నికల్ అంశాన్ని బాటం లైన్ లో ఉంటది, మీరు అది ఎప్పుడైనా కూడా గమనించాలి, ఇది టెంపరీ అని చెప్పన్నారు. భారత రాజ్యాంగంలో ఏ ప్రభుత్వాల మధ్యలో జరుగుతున్నటువంటి ఒప్పందాలైనా, లేకపోతే ఒక మనుషుల మధ్యలో జరిగేటటువంటి ఒప్పందాలైనా, లేకపోతే ఒక మీడియాలో ఇచ్చేటటువంటి యాడ్లైనా, చిన్నగా బుడ్డకు ఒక స్టార్ పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని కూడా పెడతాడు. దాని ఉద్దేశం ఏంటిది అని అంటే అది ఒక సేఫ్ జోన్, మీకు నచ్చినట్టుగా మీరు చేయొచ్చు అని కాదు కదా, ఇది టెంపరీ కని. టెంపరీ కనే తెలిసినప్పుడు మీరు దానికి ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మనకి? అసలు మన డిమాండ్ ఏంటిది? మనం కొట్లాడింది ఏంటిది? మన ఆకాంక్షలు ఏంటి? మనకు జరిగినటువంటి అన్యాయం ఏంటిది? మీ ఈరోజు చెప్తున్నటువంటి కాగ్నిబుల్ స్టోరీస్ ఏంటివి? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రంలో ఒక పార్టీ ఆ స్టాండ్ తీసుకుంటుంది, ఈ రాష్ట్రంలో ఇంకో పార్టీ ఇంకో స్టాండ్ తీసుకుంటుంది, వాళ్ళ స్టాండ్ ఏంటి అని అడిగే దానికంటే ముందు ప్రగతి భవన్ కి పోయి పొద్దునే ముఖ్యమంత్రి గారిని అడగండి, తెలంగాణలో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రివి రాయలసీమకు పోయి దాని ఎట్లా సత్యశ్యామలం చేస్తావు సార్ అని చెప్పి మీరెట్లా మాట్లాడతారని మీలాంటి వాళ్ళు అడగాలి సార్. మీరు ఈరోజు అడిగినవే, వాళ్ళు చెప్పినవే, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నవే నిజాలు జరుగుతున్నాయి, నిజాలు అవుతున్నాయి. నేను ఇది పదే పదే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రెస్ చేసి చెప్తుంది అని అంటే, ముందే ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టులకి ఒక 36,000 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా అయితే ఈరోజు ప్రతిదానికి రీడిజైన్, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అనేటటువంటి ప్రాజెక్టు రీడిజైన్ అయిపోయి ఈరోజు రంగారెడ్డి జిల్లా దాకా రావాల్సింది ఎట్లా రాకుండా పోయింది అనేది మనం అందరం చూసినాం. ఎట్లా దానికి బడ్జెట్ కేటాయింపులు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కుర్చీ చేసుకొని ఈ రోజు ఎట్లా ఫినిష్ చేసుకోలేకుండా పోయినామో మనం చూస్తున్నాం. స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టులు, ఏదైతే డిపిఆర్ లో ఇచ్చినటువంటి కెపాసిటీలు అద్వాంతంగా ఈరోజు అర్ధానికి, అంటే 2 టీఎంసీలు తోడతామని చెప్పినటువంటిది, 1 టీఎంసీకి ప్రాజెక్టు పనులేమో, 1/2 టీఎంసీకి పనులు ఎట్లా జరుగుతున్నాయా, అసలు దానికి బడ్జెట్ కేటాయింపులు ఎట్లా లేకుండా అయినాయా? సరే, ఇట్స్ అన్ ఓషన్ టైప్ ఆఫ్ థింగ్ కాబట్టి మొత్తం మీద తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద, అందులోనూ దక్షిణ తెలంగాణ కృష్ణా రివర్ మీద మనం కట్టబోతున్నామన్న కట్టి మొదలై పెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైనా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముందుకి నడవలేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏపీకి లాలూచిబడి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోటి తొత్తులుగా మారిపోయి వాళ్ళ కమిషన్ల కక్కుర్తితోటి రేపు పొద్దున తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రగిల్చి ఉండాలంటే ఒక పంచాయతీ ఎట్లనే పెండింగ్ ఉండాలని చెప్పి కావాలని చెప్పి ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. అంతకుమించి వేరేది కానీ కాదు. అవును, నోటిఫై చేయలేదు, జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయలేదు, దాని మీద ఫస్ట్ మనం కొట్లాడాలి. ఇతర ఈ రోజు అపెక్స్ కమిటీలో ఉన్నావు, అపెక్స్ కమిటీల నుండి మనం నిర్ణయం తీసుకొని ఈరోజు సెక్షన్ 89 కింద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద మాకు ఫస్ట్ ఇది కావాల్సిందే. పంచాయతీలు తగ్గాలంటే పంచాయతీలు తెంపేటోడు కావాలి కదా, దాని జ్యూరిస్డిక్షన్ కావాల్సిందని చెప్పి నోటిఫికేషన్ కొట్లాడేది ఉండే. కెపాసిటీస్ గురించి ఎందుకప్పుడే